హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ గురించి ఒక కొత్త వీడియో తీసుకొచ్చాను. ఎటువంటి మొబైల్ అయినా సరే ఆండ్రాయిడ్ ఫోను మీది స్లోగా పనిచేస్తున్నట్టయితే జెట్ స్పీడ్లోకి ఎలా మార్చాలి, సెట్టింగ్స్ని ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా మనము ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. ఫస్ట్ ఎటువంటి డెడ్ ఫోన్ అయినా సరే ఇలా స్లోగా పనిచేస్తున్నట్టయితే మనము ఈజీగా మనము దాన్ని జెట్ స్పీడ్లోకి తీసుకురావచ్చు. మొబైల్ ఎంత స్లోగా ఉంది చూడండి. ఫ్యూచర్స్ అన్నీ ఏది ఓపెన్ చేసినా చాలా స్లోగా వస్తుంది. దీని ద్వారా ఏంటంటే డేటా అంతా దాంట్లో ఉండిపోయి మనకి ఈ విధంగా వస్తుందని మనం అనుకుంటాం. కానీ దాంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఒక్కటి కనుక తీరిస్తే కనుక మనకు ఈజీగా మొబైల్ అన్నది జెట్ స్పీడ్లోకి వస్తుంది. ఏది తీసినా ఇంత స్లోగా వస్తుంది. ఇంకా కొన్ని మొబైల్స్ అయితే మొత్తం డెడ్ అయిపోయి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఆప్షన్స్ అన్నవి ఈ దీంట్లో ఉన్నట్టయితే అన్ని విధాల మనకు స్పీడ్గా వస్తుంది. డేటా కూడా స్పీడ్ అవుతుంది, నెట్ అన్నది స్పీడ్గా వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ తర్వాత అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళాలి. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాక కిందికి వచ్చిన తర్వాత డెవలపర్ ఆప్షన్ అని ఉంటుంది. అబౌట్ ఫోన్లో కొందరికి డెవలపర్ ఆప్షన్ లేకపోతే అబౌట్ ఫోన్లో పోయిన తర్వాత ఇక్కడ ఎంఐ వెర్షన్ ఉంది, ఎంఐయుఐ ఉంది కదా, దానిపైన 7 times క్లిక్ చేయడం వల్ల డెవలపర్ ఆప్షన్ అన్నది వస్తుంది. ఒకవేళ లేని వాళ్ళకైతే ఎంఐ వాళ్ళకు ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి ఇక్కడ కింద చూపిస్తున్నాను. అడిషనల్ సెట్టింగ్లోకి పోయి ఆ తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో డెవలపర్ ఆప్షన్ ఆఫ్ ఆన్ ఉంటుంది, అది ఆన్ చేసి కాస్త కిందికి వెళ్ళిన తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ స్కేల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి 1x ఉంది. ఇప్పుడు యానిమల్ స్కేమ్ది 0.5కి కొట్టాలి. అలాగే సెకండ్ది కూడా అదే విధంగా చేయాలి. థర్డ్ది కూడా అదే విధంగా చేయాలి. చేసిన తర్వాత మనము ఇప్పుడు బయటికి ఇప్పుడు మొబైల్ ఎంత ఫాస్ట్గా వస్తుందో మీరే గమనిస్తారు. ఇంతకుముందు మొబైల్ ఆన్ చేస్తే స్లోగా అవుతుండే, ఇప్పుడు స్పీడ్ అయింది చూడండి. ఈ విధంగా స్పీడ్ అవుతుంది. ఎటువంటి మొబైల్ అయినా సరే ఈ విధంగా ఉంటుంది. ఏదైనా శాంసంగ్ ఏదైనా సరే ఏ దీంట్లో డెవలపర్ ఆప్షన్ అంటూ ఉంటుంది. ఎంఐ వాళ్ళకు మాత్రం ఎంఐని 7 times క్లిక్ చేసిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్ అన్నది వస్తుంది. ఈ విధంగా స్పీడ్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మనమే సొంతంగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.